The curved surface area of cone is 1159 5 by 7 centimeter square. And the area of base is 257 4 by 5 centimeter square. Find its volume. ఇక్కడ బేస్ ఏరియా ఇచ్చాడు, కర్వర్ సర్ఫేస్ ఏరియా ఇచ్చాడు. మళ్ళీ పైనడు ఏమన్నాడు? వాల్యూమ్ ఆఫ్ కోర్ పైనడు చెప్పమన్నాడు. అంతే కదా సార్. దిస్ ఈజ్ మై కోన్. ఐ డోంట్ నో ద రేడియస్, ఐ డోంట్ నో ద హైట్, ఐ డోంట్ నో ద ఎల్, బట్ ఐ హ్యావ్ టూ. వన్ ఈజ్ బేస్ ఏరియా అండ్ అదర్ ఈజ్ కర్వర్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోర్. Now write down base area. Base area. How much is given? 254. 254. 4 by 7. So base in the shape of circle. Everybody knows in the cone, base in the shape of circle. Circle area of 90 pi r square. And here we have let the radius is equal to r and the slant height is equal to r. Plan call. Let radius is equal to r, slant height is equal to l and I'm call. Pi r square is equal to 7 into this plus 4 is a ఫ్రాక్షన్ లో కన్వర్ట్ అవుతుంది. ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ కదండి. టూ ఫైవ్ ఫోర్ ఇంటూ సెవెన్ చేసి ఎంత యాడ్ చేయాలి? ఫోర్ యాడ్ చేసి బై మళ్ళీ సెవెన్ రాయాలి. సెవెన్ ఫోర్ జార్ 28, టూ సెవెన్ ఫైవ్ జార్ 35, 35 ప్లస్ టూ 37, 3 సెవెన్ టూ జార్ 14, 14 ప్లస్ 17 ప్లస్ 4 యాడ్ చేయాలి 12, 18, 178. ఎమ్ ఐ క్లియర్ అన్న? 1782 డివైడెడ్ బై 7. క్లియర్? ఇక్కడ ఈ పైన మనం 22/7 కింద రాయొచ్చు కదా. ఇంటూ ఆర్ స్కేర్ ఇస్ ఈక్వల్స్ టు 1782 డివైడెడ్ బై 7. ఈ సెవెన్, ఈ సెవెన్ గెట్ క్యాన్సిల్. ఎందుకంటే ఇది ఇక్కడ డివైడ్ అవుతుంది, ఇక్కడ చూస్తే మల్టిప్లై అవుతుంది. ఒక స్టెప్ తగ్గించండి, డైరెక్ట్ రెండు డినామినేషన్ ఒకేసారి క్యాన్సిల్ చేస్తాం. 22 మల్టిప్లై అవుతుంది, ఇందులోకి వస్తే ఏమవుతుంది? డివైడ్ అవుతుంది. ఆర్ స్కేర్ ఇస్ ఈక్వల్ టు 1782/22. ఇప్పుడు 11 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది చూడండి. 1782 డివైడ్ విత్ 11. 11 వన్ జా 11, 6 8. 11 6 62 2 22, అంటే 162 టైమ్స్ పోతుంది. 11 ఇందులో 162 టైమ్స్, 11 ఇందులో 2 టైమ్స్, 2 ఇందులో 81 టైమ్స్. దేర్ఫోర్ ఆర్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 81. అవునా కదా? సో ఆర్ ఇస్ ఈక్వల్ టు రూట్ ఓవర్ 81, దట్ ఈస్ ఈక్వల్స్ టు 9. 9 ఇస్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 9 9 81. సో ఓకే, ఐ హావ్ రేడియస్. ఇప్పుడు నా దగ్గర రేడియస్ ఉంది. సో ఈ ఎల్లన్నా తెలియాలి. సో ఎల్ల తెలితేనే కానీ హెచ్ రాదు. అప్పుడు కానీ మనము వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలి. వాల్యూమ్ కావాలంటే వన్ థర్డ్ పై ఆర్ స్క్వేర్ హెచ్. వాల్యూమ్ ఫార్ములా ఏంటి? వన్ థర్డ్ పై ఆర్ స్క్వేర్ హెచ్, వన్ థర్డ్ పై ఆర్ స్క్వేర్ హెచ్. సో ఆర్ మనం ఏదలాగా బేస్ ఏరియాని బట్టి పని చేయొచ్చు. సో ఇక్కడ హెచ్ రావాలంటే ఎల్ ఉండాలి అన్నమాట. హెచ్ లేదు కనుక. సో ఎల్ ఎందులో ఇచ్చాడు? ఇక్కడ సర్ఫేస్ ఏరియా ఇచ్చాడు, కర్వర్డ్ సర్ఫేస్ ఏరియా ఇచ్చాడు. ఏమైనా క్లియర్ అన్న? సారీ, కర్వర్డ్ సర్ఫేస్ ఏరియా కోన్ ఇస్ ఈక్వల్స్ టు పై ఆర్ ఎల్. ఇక్కడ మళ్ళీ కర్వర్డ్ సర్ఫేస్ ఏరియా మనకి ఇచ్చారు. కనపడుతుంది కర్వర్డ్ సర్ఫేస్ ఏరియా కోన్ ఎంత?
1159 pi/7 is equal to pi r l. ఇప్పుడు మళ్ళీ 7 దీంతో మల్టిప్లై చేయాలి. 1159 × 7 7 9 = 63, 6 7 5 = 35, 35 + 6 = 41 7 1 = 7 + 4 = 11 again 1 7 1 = 7 + 1 = 8 and we have to add how much? 5. ఇంకా 5 ఉంది కదా రిమైండర్. 8 1 1 8 వెరీ గుడ్. సో 8 1 1 8 / 7 is equals to 22/7 into radius. We know the radius. 9 into L. ఇందులోంచి మనం L బయటకు తీస్తాం. 7 7 get cancelled. 8 1 1 8 / 22 × 9 is equals to L. మళ్ళీ ఇప్పుడు 11 టేబుల్ పోతుంది, మళ్ళీ ఇక్కడ చేద్దాం. 8 1 1 8 / 11 11 7 = 77 రిమైండర్ 4 1 సో నౌ 3 × 33 8 8 7 38 times పోయింది. 11 2 = 11 7 38 ఈ 2 టేబుల్ కూడా పోతుంది అందులో చూడండి. 7 38 / 2 2 3 = 6 1 3 6 12 1 9 ఎంత సరిపోయింది? 1 8 కదా, 369. సో 2 ఇందులో 369 టైమ్స్ ఐ థింక్ 9 కూడా ఇందులో పోతుంది. 9 4 = 3 = L = 40. సో ఇప్పుడు వరకు మనకు వచ్చింది ఓన్లీ స్లాంట్ హైట్ ఉంది, రేడియస్ ఉంది. సో నాకు ఇక్కడ ఒరిజినల్ హైట్ కావాలి, అప్పుడే నేను వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయగలుగుతా. సో మళ్ళీ we have a formula to find height. So L square is equal to R square plus H square. This is the relation between now slant, height, radius and height of the cone. So L square, how much we have L square? 43 is our whole square. 43 ఎంతో చూడండి. So R square, R ఎక్కడ ఉంది అన్న? 9 sir. So 9, very good. 9 square. ప్లస్ హెచ్ స్క్వేర్ 41 బికాస్ మై స్లాంట్ హైట్ ఇస్ 41 అండ్ రేడియస్ ఇస్ 9 9 స్క్వేర్ 81 హెచ్ స్క్వేర్ ఇంకా మనం ఫైండ్ అవుట్ చేయాలి కదా. 41 41 = 1681 సో 81 అవుతుంది కదా, సబ్ట్రాక్ట్ అవుతుంది కదా, is equals to h square. H square is equals to ఎంత వస్తుంది? 1600 వస్తుంది. Am I right or wrong? Yes, sir. So h is equal to root over 600. H is equals to 40. 40 is 16. 1600. So 40 is the square root of 1600. Now I have height. Using height, I will find the volume of this cone. Okay. Volume of cone.
V is equals to 1 third pi r square h. Is it clear? 1 third pi how much? 22 by 7. Radius how much? 9. So 9 into 9. What is my height? 40. 3 how many times? 3 is up. 3 9 jaro. 3 9 jaro 27. 27 into 22 into 40 divided by 7. So this is equals to, I will do it here, okay? 27 into 22, 54, 54, 4, 9, 5, 2, 7, 14, 1, yes, 5, 9, 5, 594 into, again 40 is there, 594 into 4 multiple. 4 4 jaro 16. 4 9 jaro 36 37. 3. 5 4 jaro 20 23. Am I right or wrong? By 7 is equals to 23760. So 23,760 by 7 meters. How many meters is this? Centimeters. How many mixed fraction? Mixed fraction is the mixed fraction. Okay. Mixed fraction is the same. 2,3,760 divided with 7. 7,3 is 21, 3. Sorry, 2. 7. 7,4 is 28, 1 remain. Oh, sorry. 7,4 is 28, 7,3 is 21, 6 remainder and 6. 9663 again now 30 74 jar 28 to 2 remainder. Dinella raskochi dasa kuda 3394 2 by 7 centimeter cube in the volume. Mix it there, another.